కళాకారులకు నటీనటులకు నేను అనుకున్న విధంగా నేను ఏదైతే ఊహించి వచ్చానో అది జరగలేదు. ఒక పర్సనల్గా నాకు ఇప్పుడున్న మా మేనేజ్మెంట్ నుంచి ఒక అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే నేను కమిటీలో ఉండాలి, ఈసీ మెంబర్గా ఉండాలి, నిర్ణయం తీసుకొని ఈనాడు ఈసీ మెంబర్గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి టీంలో నేను ఒక సభ్యునిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. మార్పు అనేది అవసరమండి. ఆ మార్పు స్వయంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు నేను కళాకారులకు సేవ చేస్తానని ముందుకొచ్చినందుకు ఆయన్ని అభినందిస్తున్నాను. ఆయన టీంలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. మా సభ్యులందరూ దయచేసి ఓటా ఓటములు గెలుపు ఓటములు అన్నీ ఓటర్ల అధీనంలో ఉన్నాయి. ఓటర్లందరూ దయ ఉంచి మార్పు కోసం మా మేనేజ్మెంట్ నిత్యనూతనంగా సరికొత్త పథకాలతో కళాకారులకు మా సభ్యులకు అందరికీ చేయితనిస్తుందని, అది రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుందని ఆశిస్తూ మీ ఓటును కాంక్షిస్తూ మీ వింజమూరి మధు అండి. థ్యాంక్ యూ. సపోర్ట్ చేస్తున్నావు ఎందుకు అతను వద్దు వేరే వాళ్ళు ఎవరన్నా చేద్దామని చెప్పి నాకు ఆయన అన్నారు. ఏమండి ఏంటి ఎందుకు చేయకూడదు అంటే రాజేంద్ర ప్రసాద్ గారికి అంత స్టేచర్ లేదు అనే మాట ఆయన వాడారు. లేదండి, స్టేచర్కి ఇది కాదు, అతని ఎక్స్పీరియన్స్ అతను.